కూడా హైలీ టాకిటివ్ పీపుల్ హైలీ ఎక్స్ప్రెసివ్ పీపుల్ వాళ్ళు ఏ ఆలోచనైనా ఏ అభిప్రాయం అయినా కూడా ఎవరి మీదైనా ఏ సందర్భంలోనైనా కూడా ఏమాత్రం అరమరికలు లేకుండా యథమిద్దంగా వాళ్ళు ముందుకొచ్చి కెమెరాలు ముందుకొచ్చి మాట్లాడడం కానీ లేకపోతే మీడియా ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేయడంలో వాళ్ళు ఎప్పుడూ ఏ రకమైన సంకోచాన్ని ప్రదర్శించిన వ్యక్తులు కారు మోహన్ మోహన్ బాబు గారి పిల్లల్లో బట్ మంచ్ మనోజ్ మాత్రం ఎప్పుడు తన అభిప్రాయాలు కానీ తన ఆలోచనలు కానీ చాలా రిజర్వ్ చేసుకుని ఏ రోజున మీడియా ముందుకొచ్చి మాట్లాడడం కానీ మీడియాతో తన అభిప్రాయాలను షేర్ చేసుకోవడం కానీ ఇలాంటి అలవాటు ఏ రోజున కూడా మంచు మనోజ్కి లేదు ఎందుకంటే తను చాలా ఇంప్లిసిట్ పర్సన్ అంటే ప్రైవేట్ పర్సన్ ఒక రకంగా మంచు మనోజ్ తమ విష్ణు తను హైలీ టాకిటివ్ ఎక్స్ప్లెసిట్గా ఉంటాడు అన్ని విషయాలు బయటకు వచ్చి మాట్లాడతాడు ఎవరి మీదైనా ఏ రకమైన తన ఆలోచనలు కానీ ఆవేశం కానీ ఆవేదన కానీ ఏదైనా కూడా డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం ఉండే ఎవరైనా ఎవరైనా చెప్పుకోవాలంటే మంచు విష్ణు గురించి చెప్పాలి దీనికి క్వైట్ ఆపోజిట్ డయాగ్నల్లీ ఆపోజిట్ పర్సన్ మంచు మనోజ్ ఈ మధ్య రోజుల్లో అంటే వాళ్ళకి ఏనాటి నుంచో వాళ్ళిద్దరి మధ్య పడట్లేదు అందుకనే వాళ్ళు సెపరేట్ సెపరేట్గా ఉంటున్నారు అని మోహన్ బాబు గారు కూడా కొన్ని సందర్భాల్లో తన దగ్గర వాళ్ళ దగ్గర ఈ విషయంలో బాధపడ్డారన్న మాట కూడా సినిమా పరిశ్రమలో వర్గాల్లో మాట్లాడుకోవడం అన్నది తరచూ జరిగింది కాకపోతే ఈ మధ్య రోజుల్లో ఇది పూర్తిగా మళ్ళీ దాని మీద ఒక ఒక టోటల్ ఫోకస్ ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ మధ్యనే మంచు మనోజు మ్యారేజ్ జరగడం రెండో మ్యారేజ్ జరగడం ఆ రెండో మ్యారేజ్లోని దానికి సంబంధించిన ఏర్పాట్లలో కానీ దానికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఎక్కడా కూడా విష్ణుకి దానిలో పార్టిసిపేషన్ ఉన్నట్టుగా కానీ జోక్యం ఉన్నట్టుగా కానీ ప్రమేయం ఉన్నట్టుగా కానీ లేకపోతే తన వత్తాసు ఉన్నట్టు కానీ ఏ రకమైన సూచనలు కానీ ఏ రకమైన వాతావరణం కానీ ఎక్కడా ఎస్టాబ్లిష్ అవ్వలేదు పూర్తిగా మంచు మనోజు వివాహం ఈ వివా మొన్న ఇటీవల జరిగిన వివాహం పూర్తిగా మనోజ్ తాలూకా వ్యక్తిగతమైన వ్యవహారం కింద అది కుటుంబానికి సంబంధం లేనట్టుగా అందులో ఎందుకంటే మోహన్ బాబు గారి పెద్ద కొడుకు మనోజ్ విష్ణు పూర్తిగా దగ్గరుండి తన బాధ్యతలన్నీ ఒక సోదరుడుగా మంచు మనోజ్ అన్నయ్యగా చేయాల్సిన ఏ పని కూడా తను పూనుకుని చేసినట్టుగా కూడా ఎక్కడ దాఖలాలు లేవు దాని గురించి అసలు దాని గురించి ఏ రకమైన ప్రస్తావన ప్రసక్తే లేకుండానే మంచు మనోజ్ వివాహం జరిగింది ఈ ఇది జరిగిన తర్వాత ఆ రోజును కూడా ఏదో మధ్యలో సగంలో వెళ్ళిపోయాడు పూర్తిగా కూడా పెళ్లిలో లేడు అన్నది కూడా బయట చాలామంది బాగా తీవ్రంగా చర్చించుకున్నారు దీని మీద కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏనాటి నుంచో విభేదాలు ఉన్నాయన్న ఒక సమాచారము ఒక నిజం అందరికీ తెలిసిన మీద దాన్ని ఎవరు కూడా పెద్ద ఎబ్బెట్గా కానీ దాన్ని పెద్దగా ఒక సరికొత్త విషయంగా ఎవరు కూడా భావించలేదు దాన్ని ఆ విధంగా పరిగణించలేదు కాకపోతే ఇవాళ జరిగిన ఈ ఇష్యూ ఏదైతే ఉందో అంటే దా దీనికి కారణం కూడా ఉంది ఏంటంటే మంచు విష్ణు మాట్లాడే విధానం కానీ లేకపోతే మంచు లక్ష్మి మాట్లాడే విధానం కానీ మనోజికి నచ్చదని అంటే వాళ్ళు కొంచెం ఏ విషయాన్నైనా కొంచెం హైఫైగా మాట్లాడతారు మేము మోహన్ బాబు గారి పిల్లలం అన్న ఒక వాళ్ళల్లో స్వాతిశయ్యం కానీ ఆ రకమైన ఒక హై ప్రొఫైల్ ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం అన్నది మాకు మీడియా మొత్తం అందరికీ తెలిసిన విషయమే దాని మీద విపరీతమైన ట్రోలింగ్లు జరుగుతూనే ఉంటాయి దాని మీద మళ్ళీ మంచి విషయం రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద మనం క్రిమినల్ కేసులు తీసుకుంటాం చర్యలు తీసుకుంటాం లేకపోతే దీన్ని లీగల్గా దీన్ని అటాక్ చేస్తామని చెప్పి కూడా ఆ విధంగా కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అది మళ్ళీ ట్రోలింగులు గురవడం గురవ్వడం ఇవన్నీ కూడా ఒక దైనందిన చర్యలాగా పూర్తిగా మారిపోయిన తర్వాత వాటిని వాళ్ళు కూడా అలవాటుగా చేసుకుని దాన్ని పెద్దగా ఒక సీరియస్ ఇష్యూగా దాన్ని ఇలా ఎందుకు వస్తున్నది ఇలా ఎందుకు మనం మనకి ఇలా జరుగుతున్నది అనే దాని మీద ఏ రకమైన దృష్టి వాళ్ళు ఏ రోజున కూడా పెట్టలేదు దాని మాన ట్రోలింగ్లు మాన ట్రోలింగ్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళు మాట్లాడే విధానాన్న వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఏ రోజున దానికి ఫుల్ స్టాప్ అన్నది కానీ బ్రేక్ కానీ లేకుండా జరుగుతోంది ఈ వ్యవహారాలు మామూలుగా మనోజికి నచ్చవని ఆ విధంగా మాట్లాడ్డాలు ఆ విధంగా హై ప్రొఫైల్లో ముందుకొచ్చి వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా ముందుకొచ్చి మాట్లాడడం అన్నది మనోజ్కి మొదటి నుంచి ఇష్టం లేదని దానివల్లే మనోజ్ పూర్తిగా దూరంగా ఉంటున్నాడనే ఒక ఒక ఇష్యూ సినిమా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది అలాగే ఇప్పుడు మంచు మనోజ్ ఉన్నాడంటే అతనికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది యాక్చువల్గా మనోజ్కి చెప్పాలంటే అంటే మనోజ్ అన్న నువ్వు సినిమా చేయి మేమందరం సినిమా హిట్ చేసే బాధ్యత మాది అని చెప్పి మనోజికి ఫేవర్గా మనోజ్కి ఫర్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఈ విధమైన ఒక పాజిటివ్ ఫాలోయింగ్తో మంచు మనోజ్ కొనసాగుతున్నాడు అవతల సైడ్ కంప్లీట్గా నెగిటివ్ ట్రోలింగ్ అన్నది వాళ్ళ మీద జరుగుతున్న ఈ రెండింటినీ కూడా మొత్తం ఇండస్ట్రీ స్ట్రీ కానివ్వండి మన సోషల్ మీడియా కానివ్వండి జనరల్ మీడియా కానివ్వండి వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడా వీటన్నిటినీ కూడా ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు మొత్తం మీడియా అంతా కూడా అయినప్పటికీ అవి యథాశక్తి అవి ముందుకు పోతూనే ఉన్నాయి ఎక్కడ వాటికి అంతరాయం కానీ విరామం కానీ లేవు ఇప్పుడైతే ఇప్పుడు మ్యారేజీ జరిగిన తర్వాత వాళ్ళందరి వాళ్ళ మధ్యలో ఉండే ఈ విభేదాలు అంటే గప్పిన నిప్పులాగా ఇప్పటి వరకు మీడియా వరకు మీడియా ముందు వరకు రాని ఈ భేదాభిప్రాయాలు కానీ మనస్పర్ధలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున ఒక్కసారిగా బద్దలయ్యాయి అన్నట్టుగా ఈ సందర్భం జరిగింది మంచు మనోజ్ పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ టెన్ సెకండ్ టెన్ సెకండ్స్ వీడియో ఏదైతే ఉందో అది ఒక్కసారి కలకలం రేపింది ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ వీళ్ళ మధ్యలో పడట్లేదు వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయని అందరూ కూడా మామూలుగా మాట్లాడుకోవడమే తప్పితే వాళ్ళ అంటే ప్రత్యక్షంగా కానీ లేకపోతే ఒక డాక్యుమెంట్ వైజ్ ఎప్పుడు కూడా ఏ రోజున బయటకు రాలేదు ఈ రోజున ఎప్పుడైతే వచ్చిందో ఒకసారి మీడియా అంతా ఎలర్ట్ అయ్యి వాటి మీద చాలా ఫోకస్ పెట్టి దాని మీద విపరీతమైన ప్రసార కార్యక్రమాలన్నీ జరుగుతున్న సందర్భాన్ని మనం ఇప్పుడు అందరం చూడొచ్చు అయితే మంచు విష్ణు ఆయన పెద్దవాడిగా కొడుగ్గా ఆయన మోహన్ బాబు గారితోనే కలిసి ఉంటున్నాడు అంటే వేరే మోహన్ బాబు గారు ఎక్కడో శంషాబాద్లో ఇల్లు కట్టుకుని అక్కడ అక్కడికి వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్ దగ్గరికి నేను అంత దూరం ఉండలేను ఎందుకంటే నా భార్యకి ఏదైనా అనారోగ్యం చేసినా లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా నాకు హాస్పిటల్స్ అవి కన్నా దూరం అవుతాయి కాబట్టి నేను అంత దూరం ఉండలేనని చెప్పి తను నగరంలోనే ఉండడం ఇవన్నీ కూడా ఈ వాతావరణం అంతా మోహన్ బాబు గారికి పిల్లలకి పూర్తిగా దూరం ఏర్పడిపోయింది వీళ్ళ మధ్యలో కూడా దూరం ఏర్పడింది అనే ఒక కంప్లీట్ వెర్షన్ అన్నది సినిమా ఇండస్ట్రీలో ఏనాటి నుంచో చక్కర్లు కొడుతూనే ఉంది కాకపోతే మోహన్ బాబు గారు మొన్న మంచు విష్ణు మా ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా నిలబడడం మోహన్ బాబు గారు అందరి దగ్గరికి వెళ్ళడం అందరితోని మాట్లాడడం దాని మీద చాలా కసరత్తు వ్యాయామం చేసి మొత్తానికి మంచు విష్ణుని ప్రెసిడెంట్గా గెలిపించుకున్న నేపథ్యంలో అప్పుడు కూడా మనోజు ఎక్కడికి వచ్చిన సందర్భం లేదు ఒక్కరోజు పోలింగ్ నాడు మాత్రం వచ్చాడు పవన్ కళ్యాణ్ దగ్గర కొంచెంసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయాడు అంటే ఇందులో ఒక పాయింట్ ఏమున్నదంటే ఎవరెవరినైతే మోహన్ బాబు గారి ఫ్యామిలీ మోహన్ బాబు గారుగా కానీ లేకపోతే మంచు విష్ణుగా కానీ ఏదున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారనుకున్నారో లేకపోతే వాళ్ళకి వీళ్ళకి పడదని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరితోని కూడా మంచు మనోజ్ చాలా సఖ్యంగా స్నేహపూర్వకంగా ఉండడం అన్నది అందరూ గమనించారు ఆ రోజు ఎలక్షన్ పోలింగ్ డే నాడు కూడా అదే జరిగింది అయితే ఇప్పుడు ఈ రోజున జరిగిన దాంట్లోని అంటే మంచు విష్ణు ఈ మంచు మనోజ్కి చాలా అతి సన్నిహితుడు ఆంతరంగికుడైన వ్యక్తికి ఇంటికి వెళ్ళడం ఒక చిన్న గలాట లాంటిది జరగడం ఆ పక్కనే మోహన్ బాబు గారి ఆంతరంగిక వ్యక్తి అయిన గజేంద్ర నాయుడు గారు కూడా అందులో ఉండడం అన్నది ఆ స్పష్టంగా వీడియోలో మనకు కనిపిస్తున్నది గజేంద్రనాయుడు మన మంచు విష్ణుని నియంత్రించి ఎలాగైనా కంట్రోల్ చేసి బయటకు తీసుకెళ్ళిపోదామనే ఒక ప్రయత్నాన్ని ఆయన గజేంద్ర నాయుడు గారు చేస్తున్నట్టుగా ఆ వీడియోలో మనకి నిరూపణ అవుతోంది కాకపోతే ఏంటంటే అసలు ఇలాంటి సందర్భం ఎందుకు తలెత్తింది అంటే దానికి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు అనుకోండి సినిమా పరిశ్రమలో దానికి దేనికి ఆధారం అయితే ప్రస్తుతానికి లేదు అంటే ఏంటంటే ఇప్పుడు విష్ణు మనోజ్ మళ్ళీ వివాహం చేసుకోవడం ఆ వివాహం చేసిన తర్వాత చేసుకున్న తర్వాత ఏవో ఆస్తి తగులు గట్టా జరుగుతున్నాయి వేదాభిప్రాయాలు అనేవి పూర్తిగా అంటే చాలా తీవ్రస్థాయికి చేరుకున్నాయి ఈ కారణంగానే మంచు విష్ణు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఏదో హ్యాండిల్ చేయబోయాడు దానివల్లే మంచు మనోజు చాలా బాధపడి ఆవేదనతో ఈ పోస్టుని తీసుకో ఈ వీడియోని తీసుకో తీసుకొచ్చి సోషల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అంటే సోషల్ మీడియాలో సొంత అన్నదమ్ముడి మీద ఒక వీడియోని పోస్ట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే దీని మీద అందరూ కూడా కొంచెం అంటే డీప్గా ఆలోచించడం మొదలెట్టారు ఎందుకంటే అంటే అంత తీవ్రంగా మంచు విష్ణు తాలూకా ప్రవర్తన ఉందా లేకపోతే మంచు విష్ణు అన్నది ఏ రకంగా మంచు మనోజుని బాధ పెడుతున్నాడు మంచు మనోజ్ ఏ రకంగా విష్ణు విష్ణు ద్వారా థ్రెట్ని ఫేస్ చేస్తున్నాడు ఇలాంటి విషయాలు కూడా ఈ రోజున చర్చకి వచ్చి అందరు మొబైల్స్ కూడా చాలా బిజీగా ఉన్నాయి సోషల్ మీడియా బిజీగా ఉంది ఛానల్స్ బిజీగా ఉన్నాయి అందరూ బిజీగా ఉన్నారు దీని మీదే ఎందుకంటే ఈ దీనికి కారణం మంచు విష్ణు తాలూకా ఒక స్పీడీ నేచర్ కానీ లేకపోతే ఒక దౌర్జన్యపూరితమైన చర్యలాగా ఆ వీడియోలో మనకు అందరికీ కనిపించడం తను ఎవరినో కొట్టబోవడానికి వెళ్ళాం మీరు మాకు ఇచ్చింది లేదు మాకు మీరు ఇచ్చింది లేదనేవో మాటలు వినిపించడం అందులో ఆ స్త్రీ ఆ మహిళ ఎవరు అన్నది కూడా ఎవరికి పూర్తిగా స్పష్టంగా లేదు బట్ ఎందుకంటే ఈ రెడ్ బనీ వేసుకున్న వ్యక్తి అటుపక్కగా తిరిగి అంటే కెమెరాకి పూర్తిగా అభిముఖంగా ప్రతి ముఖంగా నిలబడడం వల్ల ఆ బ్యాక్ పార్ట్ మనకు కనిపిస్తున్నది కానీ ముందు మొహం ఎవరు ఆ వ్యక్తి అన్నది కూడా ఆచూకీ తెలియనట్టుగా ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది బట్ పక్కన ఉన్న వ్యక్తి మాత్రం మోహన్ బాబు గారికి అత్యంత ఆంతరంగికుడు చాలా విష్ణుకు కూడా కుడి భుజంలాగా రై రైట్ హ్యాండ్ లాగా ఉండే గజేంద్ర నాయుడు గారు మనకు అందులో కనిపిస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా అంటే వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయి ఈ రోజున పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకునే అంత స్థాయికి రావడం అన్నది మాత్రం మోహన్ బాబు గారి జీవితంలో అంటే ఆయన ఎంతలాగైతే తన కుటుంబం కోసం తన పిల్లల తాలూకా అభివృద్ధి కోసం ఎంత పాటుపడ్డారో ఎంత దాని గురించి ఎంత సీరియస్గా ఆయన ప్రతిక్షణం ఉంటూ ఈ రోజు వరకు వచ్చారో అవన్నీ కూడా అభాస్పాలు అయ్యాయి బూడిదలో పోసిన పన్నీర్ అయ్యాయి అని కొంతమంది పెద్దలు వ్యాఖ్యానం చేస్తున్నారు సినిమా పరిశ్రమలో ఎందుకంటే ఆయన ఎలాగ కష్టపడి ఎంత కృషి చేసి కింద పడ్డా మీద పడ్డా ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురు దెబ్బలు తిన్నా మళ్ళీ నిలబడి మళ్ళీ నిలబడి తన ప్లేస్ని తన స్థానాన్ని సినిమా పరిశ్రమలో పరుచుకోవడమే కాకుండా దాన్ని చాలా భద్రతగా దాని తాలూకా మొత్తం దాని తాలూకు రిజల్ట్స్ కానీ ఆ ప్రోగ్రెస్ని కానీ బిడ్డల చేతిలో పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్థిరపడడానికి తనకు మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళు వాళ్ళ జీవితాలను రూపుదిద్దుకోవడానికి మోహన్ బాబు గారు ఎంతో కృషి చేశారన్న విషయం సినిమా పరిశ్రమకు తెలుసు ఎందుకంటే ఆయన డబ్బులు పెట్టి ఆయన బడ్జెట్లు కేటాయించి వాళ్ళతో సినిమాలు తీసి రకరకాల స్క్రిప్టులను అన్ని ఎంచి పిల్లలు నిలబడాలి ఆ కెరీర్లో నిలబడాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఎంత కష్టపడ్డారో ఈ రోజున జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో అది అది చాలా అంటే ఆయన కన్న కళలకు కానీ ఆయన ఆలోచనలకు కానీ ఇది తీవ్రమైన విఘాతాన్ని కలిగించింది దెబ్బతీసిందని చెప్పి సినిమా పరిశ్రమలో అందరూ అంటే మోహన్ బాబు గారిని వ్యక్తిగతంగా ప్రేమించే వాళ్ళు అందరూ కూడా ఈ రోజున ఒక రకమైన శాడ్ మూడ్లో ఉన్నారు ఇలాంటివి జరగకూడదు సినిమా పరిశ్రమ తాలకు వ్యాల్యూ పోతుంది సినిమా పరిశ్రమ అంటేనే చాలామందికి ఒక రకంగా ఒక ఏహ్యభావం కానీ హీనభావం కానీ లేకపోతే ఒక చిన్న చూపు సినిమా పరిశ్రమ మీద జనరల్ పబ్లిక్ ఎప్పుడు ఉంటుంది అది ఇలాంటి సంఘటనలతో మరింత నిర్వీర్యం అవ్వడానికి అవకాశం ఉందనే ఒక ఆలోచన అందరిలోని మెదులుతోంది ప్రస్తుతానికి